వంద సంవత్సరాల్లో కనీవిని ఎరుగని విధంగా వరద నీరు విజయవాడను ముంచెత్తడానికి బుడమేరు కాలువ ఆక్రమణలకు గురి కావడమే కారణమంటూ స్థానికులు చెప్తున్నారు. బుడమేరు వరద నీరు విజయవాడ రూరల్ ప్రాంతాన్ని ముంచెత్తింది. సహాయ కార్యక్రమాలపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి విజయవాడ కలెక్టర్ ఆఫీస్ నుంచి అందిస్తారు. గత రెండు రోజులుగా విజయవాడ పూర్తిగా అయితే వరద ముంపుకు గురైంది. ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నంలో అయితే పూర్తిగా ఇబ్రహీంపట్నం అంతా కూడా వరదతో నిండిపోయింది. ఇక్కడ కనీసం కూడా అవసరాలు తీర్చుకుందుకు కూడా నీరు కూడా అందట్లేదని చెప్పి ఇక్కడ అయితే వరద బాధలేదు చెప్తున్నారు. ప్రస్తుతం మనం వారితో ఉన్నాం సార్, చెప్పండి ప్రస్తుతం ఇబ్రహీంపట్నం పరిస్థితి ఏంటి, గత రెండు రోజుల మీద ఇప్పుడు వాతావరణం వరద ఎలా ఉంది? గత రెండు రోజుల నుంచి వరద అయితే తగ్గిందండి. కాకపోతే ఇక్కడ మంచినీళ్ళు వస్తే కానివ్వండి, లేకపోతే నిత్యావసర వస్తువులు, సరుకులు, పాలు, మంచినీళ్ళు అట్లాంటివి ఏమీ అందుబాటులోకి రాలేదు. ఇంకా మాకు స్థానికులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నాము. అలాగే ఎటువంటి ముందస్తు సమాచారం కూడా లేదండి. ఇంత వరద వస్తుందన్న సమాచారం ముందుంటే కనుక మేము కొంచెం ముందు జాగ్రత్త పడేవాళ్ళం. ఏమో నాకు తెలిసినంత వరకు గత 30 సంవత్సరాల్లో చూడలేదు. ఒక 15 సంవత్సరాల క్రితం అయితే కనుక వచ్చిన నీళ్ళు కానీ ఇంత నీళ్ళు రాలేదండి. కార్లు మునిగిపోయి మాకు పిల్లలకి, పసిపిల్లలకి పాలు కూడా దొరకలేదు. పాల ప్యాకెట్ 100 రూపాయలు చెప్తున్నారు ఇక్కడ. ఎటువంటి సహాయం అయితే గవర్నమెంట్ సైడ్ నుంచి మాకైతే అందలేదు. చాలా వరకు అధికారులు వీళ్ళు వచ్చారులే కానీ కొంచెం లోపలికి వచ్చి అందరికీ సహాయ సహకారాలు అందించలేదేమో. మా దాకైతే ఏమీ రాలేదు. మాకైతే అపార్ట్మెంట్లోకి అయితే మొత్తం మునిగిపోయి ఎటువంటి మంచినీళ్ళు, అట్లీస్ట్ మంచినీళ్ళు కూడా దొరకలేదండి. చెప్పండి, మీకు వెనకాల బోట్లు కూడా కనబడుతున్నాయి. ఖచ్చితంగా అయితే ఇక్కడ బోట్లు ఏర్పాటు చేసాం గవర్నమెంట్ చెప్తుంది. సో దాని మీద ఏమండి? మాకు పడవలు అయితే అక్కడి వరకు కూడా ఫ్రీగా ఏం రాలేదు. డబ్బులే తీసుకున్నారు. డబ్బులు తీసుకొనే అంటే మనిషికి వచ్చి 2000, మేమైతే ఒక 6 వచ్చాము. మా వరకు అయితే 10,000 అయింది. మేము 48 గంటల నుంచి ఇక్కడే ఉంటున్నాము. కనీసం పలకరించడానికి కూడా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అంటే ఇప్పుడు లోపల అధికారులు కానీ గవర్నమెంట్ ఎవరు అసలు పడవలలో బయట ఉండే వాళ్ళని తీసుకెళ్తాను 1500 రూపాయలు అడిగారు మనిషికి. ఎవరికి ఫోన్ చేసినా కూడా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఎన్ని అడుగుల లోతు వరకు నీరు వచ్చిందండి? మా ఇంటి దగ్గర 14 లోతు వచ్చింది. మాది కింద నుంచి 6 హైట్, అక్కడ నుంచి సన్ సైడ్ మీదకి నీళ్ళు వచ్చినాయి. అంటే 14 నీరు ఖచ్చితంగా ఎత్తు మా ఇంటి దగ్గర అయితే. సో చెప్తున్నారు ఇక్కడ ప్రజలు, ఇక్కడ చుట్టుపక్కల కనీసం సహాయక సహకారాలు కాదు కదా, అధికారులు కూడా లోపలికి వచ్చి ఎవరు చూడలేదు. చుట్టూ 14 అడుగుల నీరు చేరుతున్నా సరే కనీసం ముందస్తుగా ఎవరైతే మాకు సమాచారం ఇవ్వకపోవడం వల్లే ఇంత నష్టం జరిగింది. ఒక బోటు వాళ్ళు వచ్చినా సరే ఒక పర్సన్ బయటికి తీసుకురావడానికి 2500 సుమారు, ఒక ఫ్యామిలీని బయట తీసుకురావాలంటే 10,000 వరకు ఖర్చు అవుతుంది. ఎలా అలాగే ఈ రోజు కష్టపడి నీరు తగ్గడంతో బయటకు వస్తున్నాము, కానీ లీటర్ పాల ప్యాకెట్ కొనాలంటేనే 100 రూపాయలు ధర పలుకుతుంది బయట. ఖచ్చితంగా అయితే మాకు ప్రభుత్వం ఆదుకోవాలి, ఇక్కడ ముందు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఇబ్రహీంపట్నం నుంచి అయితే వరద బాధలు కోరుతున్నారు. కెమెరామెన్ శ్రేష్ పవన్, HMTV ఇబ్రహీంపట్నం నుండి.